ఇరవై ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీస్ తో ఇక మీ కెనడా పిఆర్ వీసా సులభం హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ ఈ రోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే నైన్టీన్ నైన్టీస్ లో సిల్వర్ స్క్రీన్ మీద చూసిన ఆ తారని ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేదు అనమాట పెద్ద తెర లేదు చిన్న తెర లేదు ఆ తెర నుంచి ఈ తెర వరకు కూడా అందరు ప్రేక్షకుల్ని తన మనసులోనే దాచిపెట్టుకున్న ద వన్ అండ్ ఓల్లీ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ మాటల రూపంలో కన్నా కూడా పాటల రూపంలో ఆమె ఇక్కడికి పిలిచేద్దాం మరి యా ప్లీజ్ వెల్కమ్ యమున గారు సూపర్ అవునా ప్లీజ్ వెల్కమ్ ఈరోజు మీ హార్ట్ సీట్ అది ఓ మై గాడ్ ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఎమున గారిని చెయ్యాలి చెయ్యాలి ఒక మంచి ఇంటర్వ్యూ అని సో మై డ్రీమ్ కమ్ ట్రూ ఐ థింక్ గట్టిగా గాలి పిలుచుకొని వదులుతున్నాను ఎమున గారు కదా అంటే భయమా అంటే బేసికల్గానే కొంచెం ఐరన్ లేడీ రెబల్డ్ రెబల్ విన్నాం కదా అవునా నిజమే అది చూడటానికి ఏమో చాలా సెన్సిటివ్ గా చాలా హోమ్లీ గా ఎమోషనల్ గా యాక్చువల్లీ రెండు ఉంటాయండి రెండు కోణాలు ఉంటాయి బా పడతాయి సెన్సిటివ్ చాలా సాఫ్ట్ చాలా ఇది ఒక ప్రాబ్లం ఒక ఇష్యూ వచ్చింది ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిందంటే కొంచెం రెబల్ గా ఉంటాం ప్రేమ కాస్త యమున అయిపోయింది అవునా ప్రేమ పేరే బాగుంది కదా ఏమో అప్పుడు బాలచంద్ర గారు మార్చాలనిపించింది ఆయనకి నన్ను ఏమి పర్మిషన్ ఎవరు అడగలేదు నేను ఇండస్ట్రీకి కూడా అసలు నా లైఫ్ లో కూడా ఇప్పటికీ తలుచుకున్నా కూడా మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అంటారు నువ్వు ఇండస్ట్రీలో మాట్లాడగలుగుతున్నావు యాక్ట్ చేయగలుగుతున్నావా అంటారు అంటే చాలా సాఫ్ట్ సెన్సిటివ్ అనమాట ఇక్కడ మహిళ చాలా షై మెయిన్ షై ఫీలింగ్ అంటే బాలచంద్ర గారితో ఒక్క సినిమా చేయాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది అలాంటిది మీద ఫస్ట్ సినిమానే బాలచంద్ర గారితో ఇంట్రడ్యూస్ అవ్వటం అవును అప్పుడు తెలియదు నాకు లక్కి తర్వాత తెలిసింది అప్పుడైతే నాకు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేదు చెప్పడానికి లొకేషన్కి వెళ్ళి అనుకోకుండా అంటారు కదా ఒక డెస్టినీ మాత్రం ఎవరు అని ఇప్పటికే నాకు అర్థం అనిపిస్తుంది సో అలా నేను ఆర్టిస్ట్ అయ్యాను చిన్నప్పుడు ఒక మేకప్ వేసింది లేదు ఒక డ్రామా తెలియదు ఒక స్టేజ్లో వెళ్ళి మాహాడింది లేదు చిన్నప్పుడు చాలా షై అనమాట సో ఎక్కడా వెళ్ళేదాన్ని కాదు అలాంటిది ఇలా ఇంతమందిలో నేను ఉంటాననేసి లైవ్ లైఫ్లో అనుకోలేదు ప్రేమ గారు అలియా శిమన గారు థర్టీ ఫోర్ ఇయర్స్ అయిన ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ పిచ్చారు అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే లేదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఈస్ మై లైఫ్ అసలు నేనా ఈ లైఫ్ లో ఉంది నేనైనా ఈ థర్టీ ఫోర్ ఇయర్స్ జర్నీలో ఇంత సక్సెస్ చూసింది నేనైనా ఇంత స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది నేనేనా ఏమి ఆశించని ఒక ప్రేమ ఒక యమునగా సౌత్ లో రూల్ చేసింది నేనే అని ఎప్పుడైనా కూర్చొని అనుకుంటారా ఫ్యామిలీ కానీ మీరు కానీ అంటే నేను అయితే యాక్సిడెంటల్గా వచ్చాను డెస్టిని చెప్పాను కదా అలా అనుకోకుండా వచ్చాను వచ్చాక ఇన్ని మంచి సినిమాలు చేశాను అనే ఫీలింగ్ మాత్రం ఇప్పటికీ ఉండిపోయిందండి ఎందుకంటే అప్పట్లో నాకు తెలీదు నాకు అంత మెచ్యూరిటీ లేదనమాట నేనేంటి ఎంత సక్సెస్ చూస్తున్నాను అనే విషయం కూడా నాకు అర్థం కాలేదు ఏదో వచ్చాను సినిమా చేస్తున్నాను అనుకున్నాను కానీ ఇది ఎంత పెగ్ బిగ్ అచీవ్మెంట్ అనే విషయం నాకు అప్పట్లో తెలియదు సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఇంత మంచి సినిమాలు చేశాను ఇంత పెద్ద హిట్ అయింది అప్పట్లో ఈ రోజుకి మీరు థర్టీ ఫోర్ ఇయర్స్ అంటున్నారు కదా ఈ రోజుకి ఎక్కడికి వెళ్ళినా కూడా మామగారు సినిమా గురించి చెప్తుంటారు మౌన సినిమా చెప్తుంటారు ఎర్రబందారం కానీ పుట్టింటి పట్టు చీర అవన్నీ గుర్తు చేసుకుని సీన్ బై సీన్ చెప్తున్నారంటే మర్చిపోలేదంటే అది బిగ్ అచీవ్మెంట్ అనుకుంటా నా లక్ అనుకుంటాను అది కూడా మేడం పుట్టింటి పట్టుచీర ట్రెండ్ సెట్ చాలా మంది స్టార్ మూవీస్ కూడా రిలీజ్ చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అయిందండి దానికి ఈక్వల్ గా ఆ సినిమా ఆడింది అని అప్పట్లో చెప్పుకున్నారండి చిరంజీవి లెవెల్ లెవెల్గా నీ సినిమా ఆడింది పుట్టింటి పట్టి చీర అనేసి చెప్పినప్పుడు నాకు చాలా అప్పుడు తెలియదండి తర్వాత తెలుసుకుని నాకు ఇంత అచీవ్ చేశానా ఇంత మంచి సినిమాలు చేశానా అనేసి అనుకున్నాను చాలా క్రేజ్ వచ్చిందండి ఎంత క్రేజ్ వచ్చిందంటే నేను ఆంధ్రాలో అక్కడంతా అప్పుడు గుంటూరు అటు అంతా వెళ్ళలేనమాట వెళితే మొత్తం రోడ్ రోడ్ బ్లాక్ అయిపోయి ఒకసారి అయితే పోలీసు వాళ్ళు చెప్పేశారు ఇక్కడ హోమ్ స్టే చేయడానికి లేదు హోటల్స్ లో ఆవిడ ఉంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎవరైనా ఇంట్లో పెట్టండి షూటింగ్ తీసుకొస్తే అని చెప్పారనమాట ఆ లెవెల్ క్రేజ్ ఉండింది నాకు ఇప్పుడు అంటే ఏదో తోక చుట్టూ అలా లేదు బ్యాక్ సపోర్ట్ ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి తన వెనక ఇంతమంది ఉన్నారు మనం అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఇవన్నీ ఓన్లీ గాడ్ అండి గాడ్ సపోర్ట్ తో చేశాను మా మదర్ అండి దీనికి మాత్రం వచ్చి స్ట్రాంగ్ లేడీ ఎవరంటే మా మదర్ తర్వాత గాడ్ అండి ఎందుకంటే అంత ఇండస్ట్రీలో వచ్చి అంత సినిమాలు చేసి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ వచ్చి నిజంగానే మా మదర్ ఒక స్ట్రాంగ్ లేడీ ఆ ఇన్స్పిరేషన్ ద్వారా నేను చేయగలిగాను సపోర్ట్ వచ్చి గాడ్ అమ్ముంటారు అన్ని షూటింగ్స్ కి అప్పుడు ఉండేవాళ్ళు మూవీస్ అప్పుడంతా కంపల్సరీ మా మదర్ ఉండేవాళ్ళు మా మదర్ లేదు నేనేం చేసేదాన్ని కాదనమాట అది ఎక్కువ అప్పుడులో చెప్తూ ఉండేవాళ్ళు విజయశాంతి గారి కోసం ఒక రోల్ రాసేవాళ్ళు సపరేట్ గా సౌందర్య సౌందర్య గారి కోసం అలా యముని గారి కోసం అనేది ఒక అవును ఉండేది అప్పుడులో అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అట్ ది సేమ్ టైం యాక్టింగ్ అంటే తెలియదు అవును ఏం తెలియదు జీరో నాలెడ్జ్ మళ్ళీ జీరో నాలెడ్జ్ తో వచ్చాను ఇక్కడ నేర్పించారు మౌన పోరాటం సినిమా అప్పుడే నేను యాక్టింగ్ అంటే ఏంటి నేర్చుకుంది నేచురాలిటీ రియాలిటీ ఎలా యాక్ట్ చేయాలని చెప్పేసి అక్కడ నేర్చుకున్నాను సో అది అలా కంటిన్యూ అయ్యింది అది కూడా మూవీస్ నేర్పించారు అది కూడా లక్ కదండి ఎందుకంటే అంత పెద్ద సంస్థలో చాలామంది కొత్త వాళ్ళని మేకప్ టెస్ట్ చేశారు రామోజరావు గారు వచ్చి నాకే ఓటు వేసి ఈ అమ్మాయి బాగుంటుంది ఆ క్యారెక్టర్కి అని స్ట్రాంగ్ అని చెప్పడం వల్లే నేను ఇంతవరకు ట్రావెల్ అయ్యాను సో డెఫినెట్గా ఆయన సపోర్ట్ వల్లే

ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ అప్పుల్లో ఉన్న స్టార్ హీరోయిన్ బ్రేక్ చేసి కూడా ఇలా యాక్ట్ చేయొచ్చు ఇంత స్టార్ డమ్ తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేశారు అది కాకుండా నన్ను వెతుక్కొని వచ్చారు వాళ్ళు నేను ఎక్కడ ఉన్నా కూడా తెలియలేదు నేను చెన్నైలో ఉండేవాళ్ళం మా మదర్ మ్యారేజ్ చేయాలని చెప్పేసి బ్యాంగ్లూర్ షిఫ్ట్ చేసాము మేము షిఫ్ట్ అయిన విషయం కూడా తెలియదు సుమన్ గారికి సుమన్ గారు పర్టికులర్గా అన్వషిత కానీ విధి సీరియల్ అంతా నేనే చేయాలని పట్టుబట్టి అన్వేషిత టైంలో నేను బెంగళూరులో ఉంటే అక్కడ న్యూస్ ఉంది కదా న్యూస్ ఛానల్ ఉంది కదా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని వచ్చి మీరు చేయాలి ఆ సీరియల్ అని చెప్పారనమాట సీరియల్ కోసం అలా వెతుక్కుంటూ రావడం అనేది అప్పట్లో అంత డిమాండ్ ఉండేది అనమాట అంటున్నారు నేను ఉంటే సుమన్ గారు చెప్పారంట డాట్ గారితో నేను మహడమంటారా లేకుంటే మీరు చెప్పగలరా చెప్పండి హీరో నాట్ క్యారెక్టర్ అనుకోకండి అని చెప్పి ఒప్పించి చేశారు అది ఆ మాట ఎంత రోజీ సినిమాలు తీసిన హీరోయిన్ గా నాకు ఒక రికార్డు ఉంది ఇప్పటికి కూడా అన్ని మంచి సినిమాలు హిట్ సినిమాలు చేసి ఒకసారి ఒక సినిమా హిట్ అయింది అంటే గోల్డెన్ దగ్గర హీరోయిన్ ది మన సినిమాలో కూడా పెట్టండి అది కంటిన్యూగా బ్యానర్స్ క్యూ కట్టిన రోజులు ఆ రోజుల్లో అంతా కూడా ఎందుకు యమున గారు పెద్ద హీరోలు పక్కన నటించలేకపోయారు అంటే డిమాండ్ ఎక్కువ లేకపోతే లేకపోతే మనకెందుకు ఆ హీరోయిన్ ఆ ఇలాంటి వాటికి సెట్ అవుతుంది హోమ్లీగా ఉంటుంది ఏడ్చే క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి మనకు వద్దులే అని వాళ్ళు వద్దులే అని వదిలేసారా ఇది ఒక పాయింట్ ఉందండి నేను వచ్చి గ్లామర్ క్యారెక్టర్స్ ఎక్కడ అంటే ఎక్కువ ఎమోషనల్గా కొంచెం డీ గ్లామర్ క్యారెక్టర్స్ చేశాను ఆ టైంలో అంటే క్యారెక్టర్కు రియలిస్టిక్గా ఉండడానికి కోసం అని మేకప్ లేకుండా ఇంకా డార్క్ చేసుకొని మేకప్ ఎంత అందుకే అంటుంటారు యమునా గారు అప్పటికంటే ఇప్పుడు బాగున్నారు అంటారు అప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ వల్ల నేను అలా ఉండేదాన్ని సో దానివల్ల ఏంటంటే మన స్టార్ హీరోస్ పక్కన యాక్ట్ చేయాలంటే కంపల్సరీ కొంచెం గ్లామర్గా ఉండాలి కొంచెం అందంగా కనిపించాలి సో అలాంటి ఇమేజ్ నేను క్రియేట్ చేసుకోలేకపోయాను కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉండేది చాలా డల్ శారీస్ ఎలా అంటే మామూలు శారీస్ని తీసుకెళ్ళి పౌడర్ అంతా కలిపేసి పెయింట్ డబ్బాల అంతా వేసి కలి అంత పాడవాళ్ళు అలా పాడు చేసి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట నేను అలా ఉంటే ఎవరైనా గ్లామర్కి ఎలా చూస్తారు నన్ను అందంగా ఎలా చూస్తారు సో క్యారెక్టర్స్ హిట్ అయింది కానీ నాకు అలాంటి గ్లామర్ క్యారెక్టర్ అలా లేకపోవడంతో పెద్ద స్టార్ట్ రాలేదు ప్లస్ అది లేట్ అయిపోయింది అంటే ఎప్పుడు ఒక సినిమా హిట్ అవుతే ఇమ్మీడియట్ గా మనం అక్సెప్ట్ చేయాలి అనే సినిమాలు అది నాకు తెలియకుండా లేట్ అయ్యేసరికి అప్పటికి నేను ఇలాంటి డి గ్లామర్ క్యారెక్టర్స్ బాగుంటుంది అని ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఆ క్రియేట్ అవడంతో నేను ఏం చేయలేకపోయాను ఒక మనిషిలో ఎమోషనల్ సెన్సిటివ్ చేస్తాను ది సేమ్ టైం అవును అదే ఇప్పుడు కాదు ఇప్పుడు ఏడవను ఇప్పుడు ఇప్పుడు అసలు ఏడవను ఏడుపుంటే ఏడుపు ఎమోషన్ లేకుండా మనిషి ఉండరండి మనిషికి కోపం ఎమోషన్ ఏడుపు బాధ అన్ని వస్తాయి బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడమే ఇంపార్టెంట్ అది నేను చేస్తుంటాను ఎంత బాధ వచ్చినా కూడా దాన్ని ఎక్కడి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అలా బయటకు వచ్చేయాలి కోపం వచ్చినా కూడా ఆ కోపాన్ని నేను ఫీల్గా మార్చుకుంటాను మీకు తెలుసా కోపం ఎక్కువైంది అనుకోండి ఆ రోజు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తాను నేను చాలా బాగా వస్తుంది సీన్ అప్పుడు అందరూ అంటారు ఓహో మేడం సీరియస్ గా ఉన్నారు కదా అందుకే సీన్ సూపర్ గా వచ్చింది అంటారు చెప్పండి మీరు చూడండి ఇంట్లో కూడా అంతే మీరు కోపంగా ఉన్నప్పుడు పని ఎక్కువ చేస్తారు చాలా ఇల్లు క్లీన్ అయిపోతుంది బట్టలు ఉదయం బట్టలు ఉతికి పడేయచ్చు అన్నమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మీరు చెప్పాలంటే సినిమాల కన్నా సీరియల్లో చాలా కష్టం చాలా కష్టం అంట కూడా నైట్ వరకు ఉండదు కూడా షూటింగ్ చేసుకునే వచ్చా నేను విసిల్గా ఉండదు మాకు టైం స్పెండ్ చేయవు ఎప్పుడు షూట్ లేనా అది కూడా నేను వీడియో పెట్టాను ఒకసారి పిల్లలు ఎలా పెంచాలని చెప్పేసి కూడా యూట్యూబ్ లో వీడియో పెట్టాను మీరు వచ్చిన టైం లో చాలా మంది హీరోయిన్స్ ఏమైనా వస్తే మాకు చాలా కాంపిటేటర్ అవుతుంది మనకు వచ్చే సినిమాలు కూడా అవకాశాలు అటు వెళ్తున్నాయి డీ గ్లామర్ గా అటు ప్రేక్షకుల్ని దగ్గరికి తీసుకుంటుంది ఎట్ ది సేమ్ టైం మా లాంటి సినిమాల్లో కూడా కొంచెం గ్లామరస్గా కనిపించినా గానీ ఒక ఇదితో మొత్తం ఆఫర్లు తన వైపు వెళ్తున్నాయి అని మీ మీద కొంత జరిగిందని విన్నాను ప్రయోగాలన్నీ లేదు లేదు అలా ఎప్పుడు జరగలేదు ఎందుకంటే నేను ఎవరికి కాంపిటీషన్ ఇవ్వలేదు ఎందుకంటే నేను చేసిన క్యారెక్టర్స్ ఎవరు అప్పట్లో ఎవరు చేయలేదండి నాకున్న క్యారెక్టర్స్ నాకే ఉండేది సో ఇప్పుడు గ్లామర్ సైడ్ మీరు చెప్పినట్టుగా గ్లామర్ సైడ్ వెళ్ళి పది సినిమాలు చేస్తున్న ఉంటే లేదా అలాంటి మూవీస్ స్టార్డమ్ ఉన్న హీరోస్తో యాక్ట్ ఉంటే ఏమన్నా కాంపిటీషన్ ఉండేదేమో నా సపరేట్ జోన్ ఉండేదనమాట సో ఆ జోన్లోకి ఎవరు రాలేదు సో అందుకని ఎవరు కాంపిటేటివ్గా ఫీల్ అవ్వలేదు ఎవరు లేదు అలాగా వాళ్ళు ఎవరే ఫీల్ అవ్వలేదండి యాక్చువల్లీ అప్పుడు ఎవరు అప్పుడప్పుడే అందరూ తక్కువ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు అప్పుడే అనమాట అప్పుడే స్టార్ట్ అయింది సో ఎవరికీ ఆ ఫీలింగ్ ఉండ లేదు సో దాసర్ నారాయణరావు గారి సినిమాల్లో యమున గారు ఎప్పుడూ ఉంటారు అసలుకి పెట్టింది పేరు ఆయన సినిమాలకి యమున అంటే ఏంటి దాసరి గారు అంటే యమున గారు అంత మంచి బాండింగ్ అంటే అంటే ఆటో అనుకోకుండానే ఆ సినిమా హిట్ అయింది కదండి మామగారు మామగారు దాంతో ఇంకా ఆయన మామగారు గానో లేకుండా నాన్నగారు లేకుండా ఆయన డైరెక్షన్ లో కానీ సినిమాలు ఎక్కువగా వచ్చాయి అనమాట ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అంటే ఒక ఒక ప్యాటర్న్ లో ఒక సినిమా చేసామంటే అవే వస్తాయి అనమాట ఇంకా అన్ని సో ఇప్పుడు నాగమ్మ చేశాను తర్వాత అన్ని స్నేహి సబ్జెక్ట్లే అన్నమాట సో అలాగా ఆయనతో ఎప్పుడైతే ఆ సినిమా పెద్ద హిట్ కదా మామగారు దాంతో ఇంకా అందరూ మామగారు అయ్యో దాసరి గారు కాంబినేషన్ బాగుంటుంది బాగుంటుంది ఎమ్నా గారు అయితే బాగుంటారు అనేసి అలా చేయడం జరిగింది సో అదనమాట బట్ ఈ కాంపౌండ్ కాంపౌండ్ అలా ఏం లేదు ఏదైనా ఒకటే అలాంటి కాంపౌండ్స్ అన్న ఫీలింగ్ ఎప్పుడూ లేదు అసలు అది ఇప్పుడు వచ్చింది అవునా అది కూడా తెలియదు ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందో కూడా తెలియదండి అస్సలు తెలియదు టాక్సీ వాళ్ళు ఒక్కటే చేశాను ఆ సినిమాలో అంతే కాని ఇంకా నాకు తెలియదు ఎలా ఉంటుందని కాంపిటీషన్ టాక్సీ కూడా చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మూవీస్ కంటిన్యూగా చేస్తారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కొంతమంది అవును అండ్ కొంతమంది మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆల్రెడీ సీరియల్స్ చేస్తున్నారు కదా షెడ్యూల్ బిజీగా ఉంటుంది షెడ్యూల్ లో డేట్స్ ఇవ్వగలరా లేదా అని చెప్పేసి కొంతమంది కాల్ చేయడం కూడా మా ఇప్పుడు ఆపేసి అవును అవునండి ఏంటి అంటే సీరియల్స్ చేస్తే మూవీస్ చేయకూడదు అంటే షెడ్యూల్ మీకు సెట్ అవ్వదు యాక్చువల్లీ టాక్సీ వాళ్ళ కూడా నాకు డేట్స్ లేవు డైరెక్ట్గా పట్టుబట్టి వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా పట్టుబట్టి మీరే ఆ క్యారెక్టర్ బాగుంటారంటే వాళ్ళు నైట్ షూటింగ్ చేశాము ఈవినింగ్ వరకు షూటింగ్ సీరియల్ చేయడం ఈవినింగ్ వెళ్ళి నైట్ షూటింగ్ వన్ ఓ క్లాక్ వరకు చేయడం మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సీరియల్ చేయడం అలా చేశాను వన్ డే మాత్రమే నేను ఫుల్ ప్రెజడ్గా చేశాను అనమాట ట్యాక్సీ వాళ్ళ అలా అందరూ కోఆపరేట్ చేయరు కదండి ఇప్పుడు నేను అలాగనుకో నేను ఇప్పుడు సినిమా కోసం సీరియల్ వదులుకున్నాను అనుకోండి నాకు ఇప్పుడున్న ఒక ఇది ఉంది కదా ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు సీరియల్స్ యాక్ట్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మెయిన్ నాదే హీరోలు ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఇది వదుర్కొని ఇప్పుడు సినిమా కోసం వెళ్ళడం ఎందుకని నేను కూడా సీరియల్స్ కంటిన్యూ అవుతున్నాను నాకు వెరీ కంఫర్టబుల్ ఇన్ సీరియల్స్ ఇప్పుడు ఒకే చోటు ఉంటుంది ఒక ఫ్యామిలీలా కలిసిపోతాము సో సరదా సరదాగా షూటింగ్ జరుగుతుంది చూద్దాం ఫ్యూచర్ లో ఇప్పుడున్న హీరోస్ తో అమ్మ రోల్ అయితే మీరు ఓకేనా ఓకేనా లేకపోతే అక్క అమ్మాయి నాకు అసలు ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ ముందే గ్రాని క్యారెక్టర్ చేశానండి సీరియల్ లో నాకు అలాంటి ఫీలింగ్ లేదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను దాన్ని కరెక్ట్ గా నాకు సూట్ అయిందని చేసుకోవడమే కానీ

మీరు మహేష్ బాబుకి సెట్ సెట్ అవుతారు కదా చేయాలని ఉంటుంది చాలా అనుకుంటుంటాను చూసినప్పుడు అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చింటే బాగుంటుంది అని అనుకుంటాను వాళ్ళకి ఎవరికి థాట్ రాలేదు నాకు ఇక్కడ బిజీ కాబట్టి నా మైండ్ లో కూడా ఏమీ రాలేదు బట్ నాకు మూవీస్ మిస్ అయింది ఫీలింగ్ ఉంది మంచి మంచి క్యారెక్టర్స్ మిస్ అవుతున్నాయి చేస్తుంటే బాగుండేది కదా అది కూడా ఒక ఇది వెళ్ళి ఉండొచ్చు అని మాత్రం అనిపించేది వదులుకొని వెళ్ళేంత ఇది నాకు సరిపో ఇష్టం సో గారు చెప్పండి రియల్ లైఫ్ లోనే కదా ఇప్పుడు రియల్ లైఫ్ లో పెడుతారు క్యారెక్టర్స్ మీకు లేదండి అలా చంపడాలంత ఏం చేయలేదండి ఓన్ని baat ni cheptaru <laughs> 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 fire random chepparu ante varake ante చంపడాలంత కానీ ఒకటి లొకేషన్ ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది అవుతే మాత్రం ఒక అమ్మాయి ఎవరో టీచ్ చేశారు అనుకోండి వీళ్ళు నిలబడతాను అసలు ఒప్పుకోను ఓకే నా లొకేషన్ అలా చార్ డిసెంట్ గా మాట్లాడాలి అదొకటి మెయింటైన్ చేస్తాను సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో నాకు తెలియదు కానీ మా సీరియస్ విషయంలో ప్రొఫెషనల్ గా ఉండాలి డిసిప్లిన్ గా ఉండాలి తర్వాత ఏదంటే అది మాట్లాడకూడదు అది నేను మెయింటైన్ చేస్తాను కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు ఇది మాత్రం ఉంది అది నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు పవన్ పవన్ లాగా అవునా అలాగే చూస్తా చూస్తుంటారా ఇంకా నాకు ఏదంటే మాట్లాడడం సీరియస్గా ఒకరిని టీస్ చేయడం ఒక అమ్మాయిని హర్ట్ చేయడం ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి ఉంటుందండి చిన్న కార్య అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా అన్నా నేను వాళ్ళని ఆర్టిస్ట్ అనే అంటాను అలాంటి అమ్మాయి ఏదో ఉన్నప్పుడు అమ్మాయి ఏ కష్టంలో వచ్చి నిలబడిందో అమ్మాయిని ఎదురు సడన్గా అంటే నేను ఒప్పుకోను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత పెద్ద స్టార్ అయినా ఎవరు ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ అని కెమెరా ముందు వచ్చాక అందరూ ఈక్వల్ సమానమే ఈవెన్ టెక్నీషియన్స్ కూడా అంతే సమానంగా చూస్తాను ఈవెన్ మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా డ్రైవర్ కూడా అన్నయ్య అని పిలుస్తారు వాళ్ళ అసిస్టెంట్ని కూడా అన్నయ్య పెద్ద చిన్న పెద్దవాళ్ళు అయితే అంకల్ అని అలాగే పిలిపిస్తాను అది చాలా డిసిప్లిన్గా ఉండడం వారికి చాలా ఇష్టం నాకు అది ఆ క్వాలిటీని మాత్రం ఎప్పటికి వదులుకోను సో అలాంటప్పుడు ఏదైనా జరిగిందంటే నేను నిలబడతాను మాట్లాడేస్తాను వదలన ఇంతమందితో వర్క్ చేసినా కానీ కొంతమందితో వర్క్ చేయకపోతే మనకి లోపల ఏదో కొంత రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది అది సినిమాలు చేసి కూడా పెద్ద స్టార్లతో వర్క్ చేయలేకపోయాను అలా మీరు ఆ టైం లో బాగా పీక్ లో ఉంది చిరంజీవి గారు అవును అండ్ దట్ ది సేమ్ టైం అప్పటినుంచి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అవును వాళ్ళతో వర్క్ బాధ అయితే అప్పుడు చాలా చాలా ఎందుకంటే నేను మూవీస్ మిస్ మిస్ అయ్యానండి యాక్చువల్లీ అయితే నాకు మూవీస్ వచ్చింది వచ్చాయి వాళ్ళు ఇద్దరు ఇమీడియట్ గా అంత పెద్ద సినిమా మౌన పోరాటం హిట్ అవుతే నాకు స్టార్ట్ ఎందుకు రాకుండా ఉంటుంది వచ్చింది బట్ ఆ టైంలో వచ్చి నేను వేరే సినిమాలు చేయకూడదు ఇంకొక మూవీ స్టార్ట్ చేస్తున్నారు ఉషాకి మూవీస్ లో అని చెప్పడం ఇక్కడే చేయాల్సి రావడం అలా కొన్ని మిస్ అయ్యింది తర్వాత ఆ టైంలో వచ్చేసి మొబైల్ లేవు కదండి ఆ డేట్స్ చూసుకోవడం తెలీదు నాకు ఎలా చూసుకుని ఎలా బ్యాలెన్స్ తెలీదు సో అలాగా నేను చాలా పెద్ద సూపర్ గుడ్ ఫిలిమ్స్ అయితే మూడు సినిమాలు మిస్ చేశాను అప్పట్లోనే వాళ్ళు ఎన్ని సార్లు అయితే వాళ్ళైతే మూడు సార్లు ప్రతిసారి రావడం ఇలా డేట్స్ కుదరకుండా చేయడం అంటే తెలియదు అప్పుడు డేట్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎవరిని అడగాలి ఈ డేట్స్ అడ్జస్ట్ అవుతున్నారు కనుక్కోవడం కూడా చేసేదాన్ని కాదు ఈ డేట్స్ వాళ్ళకి ఇచ్చానంటే అంతే ఇంకా ఇంక వేరే వాళ్ళకి అడిగితే కూడా ఇచ్చేదాన్ని కాదు లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తానండి మాట పోతుంది అనేదాన్ని సో అవంతా కొంచెం తెలియకుండా చాలా మూవీస్ మిస్ అయ్యాను ఇప్పటికీ అది మాత్రం కొంచెం బాధ ఉంటుంది కానీ మళ్ళీ అనుకుంటా మళ్ళీ నేనే ఆన్సర్ చెప్పుకుంటా ఇట్స్ ఓకే అట్లీస్ట్ నువ్వు ఒక మంచి సినిమాలు చేసి గుర్తింపు అయితే ఉంది కదా ఇండస్ట్రీలో అదే చిరంజీవి గారికి కనిపిస్తే కూడా మంచిగా మాట్లాడతారు బలకరిస్తారు ఇండస్ట్రీలో సో బాలయ్య బాబు కూడా అంతే సో ఇది ఉంది ఇండస్ట్రీలో నేను ఉన్నాను కలిసి అందరితో మాట్లాడుతున్నాను వాళ్ళతో యాక్చువల్ అది అంతే అప్పటికీ ఒక గంగాగా ఒక సినిమా ఒక సాంగ్ చేశాను నేను ఆయనతో ఒక బిట్ చేశాను కదా ఆ రోజు నిజంగా ఇది నేను మీతో యాక్ట్ చేస్తున్నా అనేసి చాలా ఎక్సైటెడ్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా యాక్ట్ అయ్యాన చాలా ఒక బిట్ చాలు చేశాను అన్న తృప్తి అయితే నాకు వెళ్ళిపోయింది ఆయన శివుడు నేను గంగాగా చేశాము ఒక్క వన్ డే షూట్ చాలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాన మంచిగా సాంగ్ డాన్స్ చేశాను చిన్న బిట్ చాలు తృప్తి అయితే ఉండిపోయింది నాకు అది పవన్ పవన్ కళ్యాణ్ 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 యాక్చువల్లేదండి చాలాసేపు మహాడన్ ఆయనతో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు హియర్ గుర్తులేదండి నేను అప్పుడే ఆయన ఇంకా మూవీస్ హీరో అవ్వలేదు అప్పుడు అప్పుడే స్టార్టింగ్ అనమాట మోస్ట్లీ అది రెడీ అవుతున్నారేమో మా మూవీస్ కోసం ఆ టైంలో మహాడన్ చాలాసేపు అదొకటి మెమరీ అలా ఉండిపోయింది నాకు ఆయనతో ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు నాకైతే ఉండిపోయింది అంటే చిరంజీవి గారు బయటకు వెళ్ళారు ఏదో గుడికి వెళ్ళినట్టున్నారు న్యూ ఇయర్ అనమాట కలవడానికి వెళ్ళాను అనమాట విశెస్ చెప్దాం అనేసి ఇంటికి వెళ్తే అప్పుడు సార్ ఉన్నారు ఉండి చాలాసేపు మాట్లాడారు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పై మాట్లాడారండి ఆయనతో మాట్లాడిన తర్వాత సార్ వచ్చారు ఈయన వెళ్ళిపోయారు మా సార్ స్వీట్స్ అంతా ఇచ్చేసి ఆయన స్వీట్స్ ఇచ్చారు చిరంజీవి గారు విశ్వస్ చెప్పేసి ఇంటికి వచ్చేసాను అనమాట ఈ రోజు ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటే రూల్ చేస్తున్నారు అనుకోవచ్చు చాలా మంచిగా రూల్ చేయడానికి తన కష్టం పడుతున్నారు ఏమనిపించింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన ఆ వ్యక్తిత్వం అదంతా ఇప్పటికీ ఉందండి అదే ఇది నాకు అనిపిస్తుంది కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు అప్పుడు చాలా సాఫ్ట్ గా మాట్లాడ అంటే మోస్ట్లీ నాకు తెలియలేదేమో పవర్ అప్పుడు పవర్ స్టార్ అయ్యే బట్ ఇప్పుడు చూస్తుంటే అదే ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఎక్కడా పోలేదు అదే ఇది ఉంది అనమాట కనిపిస్తుంది నాకు ఇప్పటికి అనుకుంటున్నారా రానున్న రోజుల్లో చీఫ్ ఎలా ఉన్నా కూడా అందరూ బాగుండాలి మాత్రం కోరుకుంటారు ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా సమాజానికి మంచిది అయితే చాలా మంచిదే కదండి అది మాత్రం చెప్పగలరు అంతే అందరూ బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ అదే కోరుకుంటాను నేను

ఐదు ఉండాలి ఇప్పటికీ ఉంది అది ఇప్పుడు ఎవరు కనిపించినా కూడా మాట్లాడతారు నాతో అదే రెస్పెక్ట్తో చూస్తారు అదే ఇదిగా మాట్లాడతారు అందుకనే నేను యాక్చువల్లీ అలా మాట్లాడడం వల్లే రామోజరావు గారికి వచ్చారేమో ఎందుకంటే ఆయన ఎదురుగా నిలబడి నాకు ఆయన ఇంత పెద్ద గొప్ప లెజెండర్ అని తెలియదండి రామోజీరావు గారి ముందు నిలబడి మహాడా నేను మాట్లాడుతుంటే ఆయన వాళ్ళు అందు టెన్షన్ అనమాట ఈ అమ్మాయి ముందే ఏం మహాడుతు తెలియదు ఏం మహాడేస్తుందో అని భయపడ్డారంట ఆయన కొంతసేపు మహార్థుని అన్నీ ఆయన అడిగిందనుకంత ఆన్సర్ చెప్తూ నేను ఆయన క్వశ్చన్స్ అడుగుతూ అవన్నీ మహడే సరికి మళ్ళీ చెప్పారంట వేరే వెల్త్ హిస్ ఇనోసెంట్ బట్ చాలా ఓపెన్ మైండ్ ఉంది అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని చెప్పారంట నేను బయటికి వెళ్ళిన తర్వాత ఓకే ఒక టాప్ లో ఉన్న ఒక మంచి హీరోయిన్ మీ కోసం కథలు రాసిన హిట్ చేసిన మూవీస్ అవన్నీ అలాంటి ఒక హీరోయిన్ ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్ ఇలా బుల్లితెర మీదకి వచ్చి యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇంత టాప్ హీరోయిన్ ఎవరు లేరు వదా ఓన్లీ వన్

అంటే కన్నడ కాదండి తెలుగు ప్రాపర్ చిత్తూరు చిత్తూరులో ఏమంటారు మా మదర్ వాళ్ళు కూడా చిన్నప్పుడు చిత్తూరే వేరే విలేజ్ అనమాట మా హస్బెండ్ వచ్చి అరగొండ పక్కన తెలుగు కలవా అందులో తెలుగే మేము కూడా తెలుగే నాన్నది ఒకటి కూడా అందరూ తెలియనండి సెటిల్ ఇన్ బ్యాంగ్లూర్ అంతే సెటిల్ ఇన్ బట్ మా భాష వేరేలా ఉండేది లేండి అది వింటే మీరు పారిపోతారు స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిత్తూరు భాష బ్యాంగ్లూర్ భాష కలిసిపోయి తెలుగు ఉండేది అనమాట ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాక మా తెలుగు నేర్చుకున్నాను క్లియర్ గా ఓకే ఈ భాష నేర్చుకున్నాను కానీ ఆ భాషే బాగుంటుంది కదా చిత్తూరు వాళ్ళే ఉంటుంది మా విలేజ్కి వెళ్తే ఇప్పటికీ నాకు షూటింగ్ నుంచి ఫోన్ వస్తుంటాయి మా మరిది గారు అంతా మాట్లాడుతుంటారు ఏం వదరా ఏం చేస్తా ఉండవు

ఎమ్ఐ డైరెక్టర్స్ హీరోయిన్ ఇప్పటికి ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా అంటారా అంటే మీరు అడిగేది డైరెక్టర్స్ హీరోయిన్ అంటే డైరెక్టర్ చాయిస్ ఎమ్ఐ అంటే ఒకటి ఉంటుంది కదా డైరెక్టర్స్ హీరో అంటారు డైరెక్టర్స్ హీరోయిన్ ఎమ్ఐ అంత చూజీగా ఉంటుంది అంత చూజీగా చేయగలదని కరెక్ట్ ఇప్పటికే అండి ప్రతి డైరెక్టర్స్ కి ప్రతి ఒక్కరికి నేను అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు చెప్పే క్యారెక్టర్ అర్థం చేసుకుని నేను చేస్తుంటాను కదా సో ప్రతి డైరెక్టర్ కి నేనంటే ఇష్టం మీరు అదే నా అడిగిన క్వశ్చన్ అదే కదా అదే ఇప్పటికి ఈవెన్ ఈ సీరియల్స్ కూడా అంతే ఇలా చెప్పగానే నేను ఒక వాళ్ళు కట్ చెప్పేటప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి సాటిస్ఫైడ్ కాదనేసి కట్ మామూలుగా అన్నారంటే వన్ అని అడుగుతాను కట్ ఎయిట్ అన్నారంటే తెలిసిపోతుంది నాకు ఆ చెప్పే స్టైల్లోనే మేము అర్థం చేసుకుని నేను యాక్ట్ చేస్తుంటాను డైరెక్టర్స్కి ఏం కావాలో అది చేయాలనేది నేను అనుకుంటూ ఉంటాను వచ్చింది ఎక్కడి నుంచి దాసరి స్కూల్ బాలచంద్ర గారు ఫస్ట్ అదే అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ స్కూల్ అనమాట ఆయన బాలచంద్ర దాస గారు అయితే స్పాట్ లో టేక్ లో చెప్పేవాళ్ళండి సీన్ యాక్ట్ చేస్తుంటాం కదా ఇమ్మీడియట్ గా చెప్పేవాళ్ళ అందుకనే మాకు ఈజీగా క్యాచ్ అవుతుంది ఈవెన్ ప్రామిటింగ్ కూడా నాకు అందుకే ఈజీగా ప్రామిటింగ్ చేసుకుంటాం సీరియల్స్ లో అంతా కింద ఇస్తారు పక్క నుంచి ఇస్తారండి ఇస్తున్నప్పుడు కూడా దాన్ని చెప్పింది చెయ్యింది నేను నేను దాన్ని ఓన్ చేసుకుంటాను వాళ్ళు మాడ్యులేషన్ చెప్తే వాళ్ళే యాక్ట్ చేయొచ్చు కదండి నేను యాక్ట్ చేయడం ఎందుకు అది మార్చుకుంటా అప్పుడు గారి దగ్గర అలవాటు అది అండ్ టేక్లు చెప్తున్నప్పుడే అమ్మ లెఫ్ట్ తిరిగి ఉన్నాయి కోపంగా వెళ్ళిపో ఇటు చూ చూడు అని చెప్పేవాళ్ళు అనమాట అది స్పాటినిటీగా అలా అప్పటికప్పుడు తీసుకొని చేయాలి యాక్టింగ్ అని అలా చేస్తేనేచురల్గా ఉంటుంది మానిటర్స్ లేవు ఏమీ లేదు అప్పటికప్పుడు అనుకుని చెప్తున్నారు దాన్ని వింటూ చేసేయడమే అదే ఇది ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు అనిపిస్తుంది అండి పేజీ పేజీ డైలాగులు చెప్పేవాళ్ళ సినిమాల్లో వితౌట్ ప్రాంప్టింగ్ నేర్చుకొని చెప్పాలి ఎలా చేసామా అని అంటే ఇప్పటికీ నాకు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు అంటే తెలియకుండా వచ్చేసింది అప్పుడు నేర్చుకోవడం బాహెట్ అనేది ఎప్పుడు రాదండి ఎప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఆ సీన్ ఏంటి ఆ కంటెంట్ అర్థం చేసుకుని అటు ఇటు బ్యాలెన్స్ చేసినా కూడా కొంతవరకు బాహెట్ అంతే ఫుల్ గా బాహెట్ చేస్తే అది ఇది అప్పచెప్పినట్టు ఉంటుంది కదా దాన్ని ఓన్ చేసుకుని చెప్పడం ఉంది కదా పేజీలు పేజీలు గుర్తుపెట్టుకోవాలంటే బయట చేస్తే రాదు అప్పటికప్పుడు అనుకోని దాంట్లో కనెక్ట్ అవుతూ చెప్పడం సో అలా చేసాము ఎలా చేసామా ఎండలో ఎలా పనిచేసామా అవుట్ ఉండేది డే నైట్ షూటింగ్లు ఉండేది ఇప్పుడైతే తెలుసుకుంటే కూడా ఇప్పుడు నోట్ చేయగలరా అని డౌట్ వస్తుంది నాకు ఏం ఎరవాన్ లేదు ఏమీ లేదు అన్న అంత చేయడం అనేది చాలా టఫెస్ట్ ఇది కానీ తెలియదు మాకు అప్పుడు పాటు టెన్త్ స్టాండర్డ్ అవునా అంతేనండి టెన్త్ చదివి ఇండస్ట్రీని ఇండస్ట్రీ కాదు మొత్తం మోటివేషన్ సైకాలజీస్ట్లు కూడా నన్ను చూసి మీరు చెప్పిన పాయింట్ బాగుంది అంటుంటారు మీకు తెలుసా నేను చెప్పే పాయింట్లు చూసి చాలా మంది ఏం చెప్పారంటే ఇంకా ఇంకా చెప్పండి పాపం చాలా మందికి జనాలు తెలియట్లేదు బ్యాడ్ దీంట్లోకి వెళ్ళిపోతుంటారు ఎక్కువ సడెంటర్గా కూర్చోవడం మొబైల్స్ చూడటం ఇలా వెళ్ళిపోతున్నారమ్మా చెప్పు చెప్పు అంటుంటారు నేను టెన్త్ చదివేదనుకో ఇప్పటిదాకా ఏదో పీజీలో రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాము

మీరే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంట్లో అవునండి ముగ్గురు అంతే ముగ్గురు అంతే ముగ్గురు అదే అంటుంటారు మా వారు నాకు కానీ మా వారు ఎప్పుడన్నా ఉంటే కదా వరడ్ అంటే చాలా కోపం వస్తుంది ఆయన వచ్చి బీటెక్ చేసి ఎంబీఏ చేశారు ఆయన ఉంటే నీకు అర్థమవుతుంది ఆ మాట చెప్పకండి నేను లైఫ్ చదివేసా అని చెప్తుంటాను అన్నమాట ఓకే చదువు జీవితాన్ని జీవితాన్ని క్లాస్ ఎక్కడ లేదమ్మా అని చెప్తుంటాను ఈ నైన్టీన్ ఎయిటీస్ రీయూనియన్ చిరంజీవి గారు వీళ్ళందరూ కలుస్తారు కదా దాంట్లో నైన్టీన్ నైన్టీస్ హీరో హీరోయిన్స్ కూడా చూసి నేను ఎటువంటి నైన్టీస్ దగ్గర ఉన్నాను కదా వాళ్ళు ఎయిటీస్ వాళ్ళు పిలవరండి మమ్మల్ని పిలవట్లేదా పిలవట్లేదు నైంటీస్ హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా ఏమో అయితే నన్ను నేను కాంటాక్ట్ లెనేమో పిలవలేదు నన్ను బట్ ఎప్పుడైనా అనుకుంటారా ఏది బా రీయూనియన్ బాగుంది నేను లేదా టీమ్ లోని నేను అలాగే అనుకోను అసలు అలా అంతా అలాంటి ఫీలింగ్ ఏం లేదు నాకు నాకు అంత టైం కూడా ఉండదు అనుకోండి

మూవీ చేసాం కదా మూవీ చేసాం ఓ ఇద్దరు కలిసి చేసాం కలిసి చేసాం మనం ఎక్కువ మాట్లాడలేదు ఆ సీనియర్ మీ జూనియర్ సౌందర్య ఎలా ఉంటారు అయితే అక్క చెల్లెలు అంటే నమ్మేస్తారు ఆ ఓకే ఇయరే బాన మే ఇద్దరు అవునా ఓకే ఇక్కడ ఎంత స్టార్ట్ అవ్వ ముందో బెంగళూరులో కూడా కన్నడలో కూడా అంతే ఉండేదా మేడం ఆ ఉండండి మొత్తం శివరాజ్ కుమార్ తన టూ మూవీస్ చేశాను అప్పట్లో రవిచంద్ర గారితో చేశాను ఆయనతో చేశాను అలాగా మేడం నేను పునీత్ గారు చనిపోయినప్పుడు నేనే వచ్చాను అక్కడ కవర్ చేయడానికి యూజువల్ గా ఏ హీరో చనిపోయినా గానీ ఓకే బానే వస్తారు ఫ్యాన్స్ అన్న తర్వాత బట్ పునీత్ గారికి ఏంటి మేడం ఒక సీఎం కూడా రాని అంత ఫ్యాన్స్ స్టేడియం దద్దరిగిపోయింది కంటిరావా స్టేడియం హీరోకి మించి ఆయనలో ఉన్న క్వాలిటీస్ చూసింది ఏంటి అక్కడ బెంగళూరులో విన్నది కానీ ఆయన గురించి బాగా హెల్పింగ్ నేచర్ అండి బాగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఒక ఒక మంచి హ్యుమానిటీ ఉంటుంది ఇవంతా ఉన్నాయి ఆయన దగ్గర సో అందుకని అంత మంది ఫ్యాన్స్ అన్నమాట ఆయన చేసిన సినిమాలు కానీ ఫ్యామిలీలో ఇది ఉందండి అంత స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట ఓకే సో అది దానివల్ల క్రేజ్ అంత క్రేజ్ అంత క్రేజ్ ఉంది అనమాట రీసెంట్ గా కూడా కర్ణాటక రత్న అవార్డు కూడా వచ్చింది అవును గ్రేట్ అసలు అది ఇంకేంటి మేడం సీరియల్స్ ఏనా మూవీస్ చేస్తారా అవకాశం వస్తే లేకపోతే నాకు చాలా ఫ్లెక్సిబుల్ నేను చాలా కన్వీనియంట్ అని చెప్పి బులిగర్ మీద ఉండిపోతారా కొన్ని రోజులు అండి ఇంకో 2 3 ఇయర్స్ వరకు సీరియల్ చేద్దామని డిసైడ్ అయినాం సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంత బిజీగా ఉన్న సీరియల్ ఆర్టిస్ట్ ఎవర్ లేరు ఇప్పుడు అయ్యో చాలా హెక్టిక్ ఉంటుందండి కానీ హెక్టిక్ అన్న ఫీలింగ్ నేను తెచ్చుకోను ఇష్టం కాబట్టి ప్యాషన్ కాబట్టి చేస్తాను కానీ ఒక్కొక్క రోజు అయితే అమ్మా ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అని చెప్తే చాలు రిలాక్స్ రిలాక్స్గా ఇంకెక్కడ బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదు నాకు రిలాక్స్గా పడుకొని ప్రశాంతంగా ఏ మెడిటేషన్ చేసుకొని ఏ టీవీ ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసి పక్కన అలా పెట్టుకొని ఉందామనిపిస్తుంటుంది కానీ అంత టైం ఇవ్వరు డేట్స్ అవ్వదు అండి నేను వాళ్ళని ఫోన్లో దాంట్లో వాళ్ళు రావడం నేను వెళ్ళడం మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం మాక్సిమం చేస్తాను కోవిడ్ టైంలో మాత్రం మాకు బెస్ట్ టైం అందరం కలిసి మంచిగా వంట చేసుకొని ఒకరొకరు తినిపించుకుంటూ ఆ షేరింగ్ అయితే బాగా జరిగింది అందరూ కోవిడ్ టైంలో అసలు బోర్ అన్నారు మాకు బోరే అయికోవట్లేదు అలా ఉన్నామని కుకింగ్ ఇష్టం హెల్తీ హెల్తీ అండ్ టేస్టీ ఓకే హెల్తీ అండ్ టేస్టీ ఇష్టం సో చేసి వాళ్ళకి పెట్టడం నాకు ఇష్టం చాలా పిల్లలకి సో అప్పుడు బాగా టైం స్పెండ్ చేస్తాం అది కొంచెం మిస్ అవుతుంది ఇప్పుడు బట్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వచ్చి వెళ్ళిపోతానులేండి మమ్మీ హోమ్లీ హోమ్లీ వైఫ్ వైఫ్ అవును అవును ఇష్టం నాకు ఎక్కువ నేను అస్సలు మీరు చెప్తే కామెడీగా ఉంటే నవ్వుతారేమో నువ్వు ఏమవుతావు అని అంటే చిన్నప్పుడు అడగతారు కదండి నేను హౌస్ వైఫ్ అవుతాను బిందాస్గా బాగా తినొచ్చు బాగా వంట చేసుకుని నిద్రపోవచ్చు చాలు బాగా అనుకున్నానండి కానీ ఇలా వర్క్ చేస్తాననేసి నేను అస్సలు అనుకోలేదు ఇంతే నేను కోరుకున్నాను బిజీ అయితే అనుకోలేదు నేను కోరుకుంది ఇంతే నాకు హ్యాపీగా ఇంట్లో ఉండాలి సరదా సరదాగా సినిమా సినిమా పిచ్చి సినిమా చూడాలని సాటర్డే సండే సినిమాలు చూడాలి థియేటర్స్కి వెళ్ళిపోవాలి మిగతా రోజు అంతా బాగా తినాలి మంచిగా వంట చేసుకోవాలి తినాలి పడుకొని నిద్రపోవాలి ఇంతే నేను కోరుకోను మాతల్లే కోరుకున్నారు అది తప్ప అన్నీ జరుగుతున్నాయి చాలా మంది మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ఒక స్టేటస్ పెడితే ఆమె సీరియల్లో ఉన్న సారీల్లో జ్యువెలరీ ఎక్కడ కొంటారు అంత మంచి మంచి చీరలు అని చాలా మంది అడగమని చెప్పారు ఓకే ఎక్కడ కొంటారు నేను జ్యువెలరీ అంత ఎక్కువ వేసుకోను సీరియల్స్ లో ఓకే రేర్ ఓన్లీ మ్యారేజ్ సీన్స్ ఉంటే మాత్రం వేసుకుంటాను లేదంటే ఇంతే ఈ బ్లాక్ బీడ్స్ ఇలా స్టార్ట్స్ ఉంటుంది ఇలాగే ఉంటాను నేను చాలా సింపుల్గా ఉండడం ఇష్టపడతాను అప్పుడే ఎక్కువ ఆడియన్స్ కరెక్ట్ అవుతాము యాక్చువల్లీ జ్యువెలరీ అంతా ఏముందండి బేగం బజార్ అది ఇది ఇక్కడైతే బెంగళూరు అయితే కొన్ని షాప్స్ ఉన్నాయి గాంధీ బజార్ అనే ప్లేస్ ఉంది అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి శారీస్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటాను షాపింగ్ ఇష్టం ఉండదు ఉండదులెస్ బేకింగ్ షాపింగ్ ఇష్టం ఉండదు నమ్ముతారా మీరు లేడీస్కి షాపింగ్ ఇష్టం ఉండదు అని అంటే నమ్ముతాను అస్సలు నాకు ఎవరిని తీసుకొచ్చి ఇచ్చేస్తే హ్యాపీగా మాట్లాడితే సరిపోతుంది కదా ఓకే చేస్తాను దారాళంగా తీసుకురండి నేనే కూర్చుంటాను మీరు అన్ని పంపించండి చూసి సెలెక్ట్ చేస్తాను నాకు పంపించేయండి చాలు అది కూడా మీరు రెడీ చేసి ఇచ్చేయండి జ్యువెలరీ కూడా మీరే సెట్ చేసి ఇచ్చేయండి ఓకే ఆ విషయంలో మాత్రం నాకు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మ్యామ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు సక్సెస్ఫుల్ ఉమెన్ కనుక లైఫ్ లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ ఉమెన్ ఇలానే ఉండాలి ఇంత స్ట్రాంగ్ గా ఉండాలి ఇంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ లో ఏదైనా సాధించవచ్చు మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళకి రోల్ మోడల్ గా మనం నిలబడాలి దెన్ ఓన్లీ ఒక అమ్మ లేకపోతే ఒక వైఫ్ అనిపించుకోవచ్చు సమాజంలో చిన్నదానికి కూడా మనం ఫీల్ అయ్యి ఏదో ఒక కమిట్ అయితే ఎంతమంది సఫర్ అవుతారు అనే ప్రతి ఉమెన్కి మీరు ఎగ్జాంపుల్ అవునండి ఇంకా నేను చెప్పాలంటే ఈ మా ఉమెన్స్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల బాగా చదువుకోండి ఇండివిజువల్గా ఒక ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా ఉండండి అంటే ఎలాంటి హస్బెండ్ ఏం ఏమొచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలంటే ముందు ఫైనాన్షియల్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి లేడీస్ ఎడ్యుకేషన్ ఉండాలి అది రెండు సపోర్ట్ తీసుకోండి ఆటోమేటిక్గా మీకు అంత సపోర్ట్ చేస్తారు కళల్లో అలా గ్లిటర్ వచ్చేసింది లాస్ట్ లో అవునండి ఎందుకంటే అంత సక్సెస్ఫుల్ ఉంది మేడం మీరు థాంక్యూ లైఫ్ లో ఎన్ని వచ్చినా గానీ ఆ ఓకే నో ప్రాబ్లం మన మంచికే అనుకొని స్టెప్ వేయడం చాలా కష్టం ఒక ఆడ మనిషికి అండ్ టు ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అవునండి బట్ గ్రేట్ మేడం హ్యాట్స్ అప్ టు యు మా థాంక్యూ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకు ఇప్పుడు థాంక్యూ అండి ఇది నాకు కావాల్సింది ఐ నీడ్ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటా అదే కోరుకుంటాను అదే మీరు ఇచ్చారు థాంక్యూ థాంక్యూ సో మచ్ యాక్సెప్ట్ చేసి ఇంత సేఫ్ టైం ఇచ్చినందుకు కూడా ఈ ఇంత బిజీ షెడ్యూల్ లో థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి